భువనేశ్వరి గారి వ్యాఖ్యల్ని టీవీలో చూడటం జరిగింది. నిజమే అమ్మా, ఎవరైతే ఆడవాళ్ళని అనవసరంగా అంటారో, ఏడిపిస్తారో, వాళ్ళని కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. అందుకే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు కుదించబడ్డాడన్న విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఏడిపించి ఆయన మీద చెప్పులేసి ఆయన ఏడుస్తూ తన జీవితాన్ని ముగించుకున్నది మనం అందరం కూడా చూసాం. ఆ ఏడుపుకు కారణమైన మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఏ విధంగా కనుమరుగయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ఖచ్చితంగా ఆడవాళ్ళని అనవసరంగా తిట్టకూడదు అనేది మా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఆడవాళ్ళని గౌరవిస్తూ మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ నీ భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆడవాళ్ల మీద రేప్ కేసులు కానీ, కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులు కానీ, నారాయణ కాలేజీలో ఆడపిల్లల చావులు కానీ, అలాగే మీ షూటింగ్ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మందికి దాకా మరి ఆడవాళ్ళని ఆ కుటుంబాలని ఏ విధంగా చంపేశారో కళ్ళారా చూస్తున్నారు. వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాల్సింది పోయి ఏ విధంగా మీరంతా గాలి కొదిలేసి ఈరోజు వచ్చేదో గొప్పగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది మీ భ్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినప్పుడు మాట్లాడిన నువ్వు నన్ను అనవసరంగా సస్పెండ్ చేయడమే కాకుండా 1 ఇయర్ ఆ తర్వాత మహిళా పార్లమెంటుకు పిలిచి ఏ విధంగా డీటైన్ చేసి అవమానించి బాధ పెట్టి నా కుటుంబాన్ని టెన్షన్ పెట్టారో ఆ రోజు కనిపించని నువ్వు, ఆడపిల్లలు చనిపోయినప్పుడు కనిపించని నువ్వు, కాల్మనీ సెక్స్ రాకెట్లో తమ జీవితాలు వ్యభిచార కూపంలోకి దిగిపోయాయని ఆడవాళ్ళు ఏడ్చినప్పుడు మాట్లాడిన నువ్వు ఈరోజు జరగని విషయాన్ని జరిగిందని నీ భర్త దొంగ ఏడుపులు ఏడిస్తే నువ్వు మాట్లాడటం చూస్తుంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యనైనా రోడ్డు మీద పెడతాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు వల్లే నాకు తెలిసి ఏదైనా అపాయం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జరగని విషయానికి ఇంత ఏడ్చి 2.5 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అంటే ఏదో స్కెచ్ చేశాడు అనేది మీరు గమనించి కేర్ఫుల్గా ఉండండి.